నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. మంగళవారం గిడుగు వెంకటరామూర్తి జయంతిని పురస్కరించుకొని బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో ఆంధ్రభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు పండితులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు లక్కరాజు లక్ష్మణరావు, పట్టణానికి చెందిన ప్రముఖ భాషా పండితులు నాగలింగం చిరంజీవి, ఆవంచ శారదావరప్రసాద్, చిలుమూరు రామలింగేశ్వరరావులను సన్మానించారు. పరిషత్ కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ గిడుగు వెంకటరామూర్తి ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యులు, ఉపాధ్యాయులు, చరిత్ర శాసన పరిశోధకులు, వక్త, విద్యావేత్త. ఆయన జయంతి నాడు మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఈ పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశరం వెంకటరామ్ గోపాల్, కోశాధికారి వడ్లమణి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శాస్త్రి, వంగల మాధవ, చెన్న ప్రగడ శ్రీనివాసరావు, దివి జీవన్ కుమార్, దావులూరు శ్యామ్ సుందర్ శర్మ, మానేపల్లి శేషగిరిరావు, మాగంటి వైఎస్ఆర్ శాస్త్రి, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, పిసపాటి శివరామకృష్ణ, కావూరి సత్యనారాయణ ప్రభుత్వులు పాల్గొన్నారు. ఆంధ్ర భాష యొక్క గొప్పతనం పుణ్య గోదావరి పులిన తలములందు బుడి బుడి ఎడగుల నడక నేర్చి. పుణ్యమైనటువంటి గోదావరి పవిత్ర ప్రదేశాల్లో బుడిబుడి నడకలు నేర్చింది మన ఆంధ్ర భాష. అష్టదిగ్గజ కవులను ప్రోత్సహించినటువంటి ఆంధ్రభోజ బిరుదాంకితుడు శ్రీకృష్ణదేవరాయలు గారు అన్నట్టు దేశ భాషల్లో తెలుగు లెస్స. ఎందుకంటే ఇతర భాషలు వేటికి లేని కొన్ని ప్రక్రియలు, ప్రత్యేకమైన ప్రక్రియలు తెలుగు భాషకు ఉన్నాయి. ముఖ్యంగా పద్యం, గద్యం, చెంపు. పద్యం అంటే కేవలం పద్యము, గద్యం అంటే కేవలం గద్య రూపంలో, వచన రూపంలో ఉంటుంది. తర్వాత చెంపు అంటే గద్య పద్యాలతో కలిగి ఉన్నవి. మరొక ప్రక్రియ అవధాన ప్రక్రియ. ఇక ఇతర భాషల్లో ఎక్కడా కూడా ఈ అవధాన ప్రక్రియ కనపడదు. అష్టావధానం అని, శతావధానం అని, సహస్రావధానం అని. ఈ విధంగా మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటంటే తెలుగు అజంత భాష, అచ్చులు అంతమందు గల భాష. మిగతా అవన్నీ కూడా హలంత భాషలు, తెలుగు ఒక్కటే అజంత. బ్రాహ్మణ పరిషత్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. విశేషమైనటువంటి సందర్భాల్లో విశేషమైనటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకొని మరి ఈనాడు తెలుగు భాషా దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత అయినటువంటి లక్కరాజు లక్ష్మణరావు గారిని ఈ రకంగా సన్మానించడం అనేటువంటిది చాలా సంతోషం. మాస్టర్ గారిని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సన్మానిస్తున్నారు అని చెప్పేసి అంటే చూద్దాము అని చెప్పేసి అని వస్తే మాలాంటి వాళ్ళని కూడా వెంటనే అనుకోకుండా ఆశ్చర్యంగా ఈ సన్మానించడం అనేటువంటిది బ్రాహ్మణ పరిషత్తు సంబంధించిన మొత్తం టీం వర్గానికి, మొత్తానికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి విషయంగా భావిస్తూ వారందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. పేదరికానికి చదువు అడ్డు కాదని నిరూపించింది పెదరావురుకు చెందిన రావురి శీల. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం దురదృష్టకరమైనప్పటికీ అమ్మమ్మ తాతయ్యల పెంపకంలో డిగ్రీ తొలి సంవత్సరం వరకు చదువు కొనసాగించింది. అనంతరం గ్రామంలోని వరసకు మేనమామైన ఆటో డ్రైవర్ రావురి కరుణాకర్తో వివాహం జరిగింది. జీవితంలో మంచి చదువు చదివి గొప్ప స్థాయిలో ఉండాలన్న ఆకాంక్ష శీల మనసులో బలంగా ఏర్పడింది. భర్త కరుణాకర్ కు తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో ఆగిపోయిన డిగ్రీ చదువు కొనసాగించేలా భర్త బాసటగా నిలిచారు. రెండవ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుని 2008లో మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయానికి ఆటో డ్రైవర్గా ఉన్న కరుణాకర్కు ఆర్థిక పరిస్థితి అంతంతర మాత్రంగా ఉండడంతో చదువుకు బ్రేక్ పడింది. ఆ సమయంలోనే ఉచిత కంప్యూటర్ శిక్షణలో పీజీడీసీఏ పూర్తి చేసింది. ఉద్యోగం కావాలంటే తప్పనిసరి డిగ్రీ అని తేలడంతో 2008లో తిరిగి బీకాం పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా తన ఇద్దరి పిల్లలతో పాటుగా కరుణాకర్ భార్య పిల్లల చదువును కూడా కొనసాగించేలా ప్రోత్సహించారు. తెనాలి ఎన్ఆర్ఎన్ కేసర్ గుప్తా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసుకుని జేఎంజే కాలేజ్ తెనాలిలో 2012లో ఎయిడెడ్ లెక్చరర్ పోస్ట్ కి అప్లై చేయడంతో
पीहेचडी चदिवी उंडालनी तेलपडंतो पीहेचडी चेयालनी निर्णयिंचुकुन्नारु। खर्चुतो कूडिन पनि कावडंतो भर्त सहकारंतो केसर गुप्ता कॉलेज लो लेक्चरर गा उद्योगं चेस्तुंडगा 2014 लो पडिन नोटिफिकेशन लो पीहेचडी की अप्लाई चेसी नागार्जुन यूनिवर्सिटी लो डॉक्टर एन रत्न किशोर दग्गर एमफिल फुल टाइम रीसर्च स्कॉलर गा चेरगा चदुवुलो मध्यलो आर्थिक इब्बंदुल वलन चदुवु आपालनुकुन्न तरुणंलो 2016 राजीव गांधी नेशनल फेलोशिप को सेलेक्ट कावडंतो चदुवु कोनसागिंदि। रोजु यूनिवर्सिटी लो उन्न लाइब्रेरी लो चदुवुकुंटू 2016 सेप्टेंबर लो एपी सेट कु क्वालिफाई अयिंदि। डिस्टेंस एडुकेशन मास्टर डिग्री एमएचआरएम 2017 लो पूर्ति चेसी अदे संवत्सरं फिब्रवरी लो पीहेचडी कन्वर्शन अयिंदि। यूनिवर्सिटी 40वा कन्वर्शन लो पट्टा पोंदडानिकि अर्हत साधिंचि చదువుకు పేదరికం అడ్డు కాదని సంకల్పం ముఖ్యమని నిరూపించింది। డాక్టరేట్ సాధించినామను పలువురు అభినందించారు। నా పేరు శీల అండి, నేను నాచర నాగార్జున యూనివర్సిటీలో కామర్స్ డిపార్ట్మెంట్ లో పిహెచ్డి స్కాలర్ గా డాక్టరేట్ పూర్తి చేశాను। పిహెచ్డి కంప్లీట్ చేశాను జూలై 4న నా పిహెచ్డి నోటిఫికేషన్ క్వాలిఫైడ్ అయినాను। 29వ తారీఖున గవర్నర్ ఆధ్వర్యంలో నేను పిహెచ్డి పట్టాను పొందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది। నా భర్త ఆటో నడుపుకుంటూ ఉంటారు, తను ఆటో నడుపుతూనే నా వివాహమైన నాట నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నాకు వివాహం అయ్యిందండి। డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాట నుండి ఇప్పటి వరకు కూడా చదివిస్తూనే ఉన్నారు। 2003వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు నన్ను చదివించారు। ఇన్ని సంవత్సరాలు తన కష్టార్జితంతో నన్ను నాకు ఇద్దరు పిల్లల్ని బాబు పాప ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ బాబు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు, బాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంటర్మీడియట్. పిల్లలతో పాటుగా నన్ను కూడా చదివించారు ఆయన, తన కష్టంతో మమ్మల్ని చదివించారు। దానికి ఫలితంగా ఈరోజు డాక్టరేట్ పట్టాను పొందుకోబోతున్నాం। నా కుటుంబ సభ్యులు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాము। నా మెయిన్ గోల్ ఏంటి అంటే మంచి ఉద్యోగం, ఏదైనా సరే మంచి ఉద్యోగం, డిగ్రీ లెక్చరర్గా చేయాలని అసలు యాక్చువల్గా అయితే నేను టీచర్ అవ్వాలి అని నా చిన్ననాటి నుండి గోల్ నాకు, అది లెక్చరర్ వైపు నా దారి వెళ్ళింది। డిగ్రీ లెక్చరర్గా చేసి నా కుటుంబానికి సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను। ప్రజెంట్ విఎస్ఆర్ కాలేజీలో చేస్తూ ఉన్నాను। హిందూ దేవాలయాల పాలక మండలిలో అన్య మతస్థులను నియమించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు। మంగళవారం స్థానిక చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద హిందూ దేవాలయాల పాలక మండలిలో అన్య మతస్థులను నిందితులను నియమించడాన్ని నిరసిస్తూ మన దేవాలయం మన హక్కు పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు। ఈ సంతకాల సేకరణ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి గవర్నర్కు విన్నవించడం జరుగుతుందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విన్నవించుకోవాలని పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు। ఒక ప్రణాళికాబద్ధంగా దేవాలయాల మీద దాడులు, రథాలు తగలబెట్టడం, విగ్రహాలను అపవిత్రం చేయటం లేదా దుర్గగుళ్ళో చోరీ, ఈ విధంగా దేవాలయాల మీద ఒక అపనమ్మకం ఏర్పడే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది। ఈరోజు ఇంకొక కొత్త నాటకానికి తెరదీసింది। ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా భావించే తిరుమలలో ఒక అన్య మతస్థుడిని ఈరోజు చైర్మన్గా నియమించి అదేవిధంగా ఆ బోర్డు మెంబర్స్గా ఆర్థిక నేరాలు చేసేవాళ్ళని కేసుల్లో బెయిల్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున కొత్తగా మెంబర్షిప్ ఇవ్వటం జరిగింది। తన దగ్గర పనిచేసిన కొంతమంది వేరువేరు రకాలుగా తనకి సహాయపడిన వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు ఈ టీటీడీ బోర్డు మెంబర్లుగా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా చేసిన ఈ ప్రభుత్వం యొక్క చర్యని మేము ఖండిస్తూ ఉన్నాం। నిన్న ఇవాళ రేపు దేవాలయాల వద్ద భక్తుల చేత హిందువుల చేత సంతకాల సేకరణ చేసి ఇవన్నీ కూడా క్రోడీకరించి తీసుకెళ్లి గవర్నర్ గారిని కలవబోతా ఉన్నాం। కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచల రత్నరాజు, సీనియర్ నాయకులు తమిరి సనంతాచార్యులు, జిల్లా ఉపాధ్యక్షులు అన్నవరపు వేణు, జిల్లా యువమార్చ అధ్యక్షులు మైన హరికృష్ణ, శిఖర్ రవీంద్ర, బోడపాటి ఆదిత్య, కుశలరాజ్ జైన్, మందా జనార్దన్, వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఇవాళ ఒక క్రిస్టియన్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోను అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కొంగు బంగారంగా విలసిల్లేటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తగా పెడతామనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది। మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులైనటువంటి వాళ్ళు
ఈ విషయంలో గొంతెత్తి నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురందరేశ్వర గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మరి హిందువులైనటువంటి వాళ్ళందరి యొక్క నిరసనలు సంతకాల రూపేన సేకరించి గవర్నర్ గారికి 1919లో తెలుగు అనుపత్రికను స్థాపించి తెలుగు భాషను వ్యవహారిక భాషగా రూపొందించిన పద్మశ్రీ గిడుగు రామూర్తి గొప్ప వ్యక్తి అని తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు అన్నారు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని గిడుగు రామూర్తి పంతుల జయంతి వేడుకలను మారిస్పేటలోని సమితి కార్యాలయంలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సాయి లక్కరాజు అధ్యక్షులుగా వహించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలుగు భాష వ్యాప్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ముఖ్య అతిథి విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి ప్రసంగిస్తూ మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలను తేలిగ్గా నేర్పవచ్చని అన్నారు. విశిష్ట అతిథి జీడిసిసి బ్యాంక్ విశ్రాంత అధికారి ప్రసంగిస్తూ తెలుగు భాషోద్యమ సమితి గత 18 సంవత్సరాలుగా సుమతి వేమన భాస్కర శతకాలను అచ్చువేసి విద్యార్థులకు అందుచేసి అందులో పోటీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయ పాములు గిడుగు జయంతి సందర్భంగా సత్కరించారు. తొలుత నటులు మల్లేశ్వరరావు, హేమంత్, శ్రీనివాస్, విశ్రాంత బ్యాంక్ అధికారి సత్యప్రసాద్, సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు, గిడుగు రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. వెంకి అయ్యప్ప సమావేశాన్ని పర్యవేక్షించారు. సమితి అధ్యక్షులు సభకులచే తెలుగులో మాట్లాడదామని, తెలుగులో సంతకాలు చేద్దామని, ఇతరులను తెలుగు భాషలో మాట్లాడేలా ప్రోత్సహిస్తామని, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు. మేము తెలుగు భాషోద్యమ సమితి తరఫున గత 18 సంవత్సరాలుగా మాకు చేతనే సహకారం తెలుగుకి అభివృద్ధి చేసి చేస్తున్నాము. కృష్ణ శతకము, భాస్కర శతకము, సుమతి శతకము, వేమన శతకం లాంటివి అచ్చు వేయించి విద్యార్థులు చదివించి వాళ్ళకి పోటీ పరీక్షలు పెడుతున్నాము. వాకా పాములు 35 సంవత్సరాల పాటు తెలుగు పండితులుగా ఎంతో అవిరులు కృషి చేసిన అద్భుతమైన వ్యక్తి ఆయన. మా భువన విజయంలో గోపాలకృష్ణ తిమ్మరుసుగా వారు భట్టుమూర్తిగా మేము దాదాపు 10 కార్యక్రమాలు నిర్వహించాము. అఖండమైన కీర్తిని ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో దశిశల చేశాము. ప్రపంచ తెలుగు సమాఖ్యలు కూడా చేశాము మేము. తెలుగు పండితులు, విశ్రాంతి తెలుగు పండితులకి ఈ సందర్భంగా గిడుగు రామూర్తి జన్మదిన సందర్భంగా చిరు సత్కారం. మాతృభాషలోనే కొంత వయసు వచ్చేదాకా ఖచ్చితంగా ప్రతి విద్యను మాతృభాషలోనే నేర్చుకోవాలని చెబుతున్నారు. కాబట్టి అటు ప్రభుత్వము, ప్రజలు కూడా ఈ మాతృభాషని ప్రోత్సహించి, తెలుగు భాషను ప్రోత్సహించి, తెలుగులో విజ్ఞానవంతులయ్యేటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే గిడుగు రామూర్తి పంతులు గారు తన వ్యావహారిక ఉద్యమం ద్వారా ఎంతో విప్లవాన్ని తీసుకొచ్చారు. అప్పటిదాకా కేవలం పండితుల వరకే ఒక పద్ధతిలో ఉన్నటువంటి గ్రాంధిక భాషను అందరి భాష చేయాలి, ఆ విషయాలన్నీ కూడా పామరుడు కూడా అర్థం కావాలి, విద్యాభ్యాసంలో విద్యార్థులకు మనం మాట్లాడేటువంటి భాష ఉండాలి, ఇంట్లో అమ్మతో మనం ఏ భాష మాట్లాడతామో, ఏ రకంగా మాట్లాడతామో, అంత సరళంగా, అంత సులువుగా, అంత వ్యావహారికంగా ఉండాలని చెప్పి ఆయన ఉద్యమం చేశారు. ఆ రోజుల్లో ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా తర్వాత కాలంలో ఆయన ఉద్యమానికి చేతులు కలిపారు. అటువంటి మహానుభావుని వల్ల ఇవాళ మనం తెలుగు భాష. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. నాజరుపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ వర్ధంతిని పురస్కరించుకొని మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజలతో మమేకమైన ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన అరాచకాలు ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాల పట్ల వైసీపీ అవలంబించిన తీరు భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు. రానున్న ఈ 7 నెలల కాలం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు శక్తి వంచన లేకుండా టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
45 రోజులు ఎన్నికలు వాతావరణంలో అడుగుపెట్టాం ఆల్మోస్ట్ దాదాపు ఎన్నికలు 7 మాసాల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పి మనందరం తెలుసుకున్నాం వాస్తవం ఈ నెలలోనే ఒకవేళ డిక్లేర్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు కూడా మమతా బెనర్జీ గారు కూడా చెప్తా ఉన్నారు డిసెంబర్లోనే ఎన్నికలు ఉండొచ్చు రాష్ట్రంలో కూడా డిసెంబర్లోనే ఉండొచ్చు అని చెప్పి ఒక రకమైనటువంటి మనం వింటున్నటువంటి వార్త ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు కానీ రాజ్యాంగ బద్ధంగా అయితే 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుపుకున్నట్లయితే మనం మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరుపుకోవాల్సిన అయితే ఒకటి ఏంటంటే నేను నమ్మేది నేను నడిచింది నేను నడవాలనుకునేది ఏంటంటే ఎవరు ఎట్లా ఉన్నా కూడా పార్టీని కాపాడాలి పార్టీని బతికించాలి పార్టీ ఉన్నప్పుడే మనందరం కూడా ఉండగలుగుతాం ఎందుకంటే ఆ మహావృక్షం అనేది దాని నీడ శాఖ సర్కిల్గా విస్తరించగలిగిన సమర్థత శక్తిని మనము దానికి ఏ రకంగా తోడ్పడాలి అనే భావాన్ని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ కౌరవ సభలోకి నేను అడుగు పెట్టాను మళ్ళీ నేను అడుగు పెట్టాను అంటే ముఖ్యమంత్రిగా అయినప్పుడే నేను అడుగు పెడతాను ఈ కౌరవ సభలోకి అని చెప్పి ఆ రకమైనటువంటి శపథం చేసి బయటకు వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో ఉన్న ఏకైక రాజకీయ పార్టీ భారతదేశంలో అది ఒక తెలుగుదేశమే అని చెప్పి గర్వంగా చెప్తుంది మనం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మనకు ఒకటే ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా సమస్యల మీద స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అనే భావన అనునిత్యం అనుక్షణం కలగాలి అనే నానుడితో మన ప్రయాణం అలాంటి ప్రయాణం ఒక మహాప్రస్థానంగా భారతదేశ రాజకీయాల్లో మనకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పాత్ర అని చెప్పి మనం చేస్తాం పేదవాడికి దారిద్ర రేఖ నుంచి దిగువ ఎవరైతే ఉన్నారో ఆ పేదవారిని పైకి తీసుకురావడానికి అన్ని రకాలుగా కూడా జనజీవన స్రవంతిలో వాళ్ళను కూడా నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబట్టడానికి నీకు నాకు తేడా లేదనే భావన నేను కూడా నీతో పాటు జీవనం చేయగలిగినటువంటి ఆలోచనని కలిగించడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేసే పాలనే సహాయానికి నిజమైనటువంటి అర్థం ప్రజల సొమ్ముని పేదవాడికి ఎవరైతే పేదరికంలో మగ్గి అనాదిగా అలంకిస్తున్నటువంటి ఆ యొక్క పేదవాడిని పైకి తీసుకురావడానికి అందించే సహాయాన్ని కూడా ఈయన సొంత బ్యాంకు నుంచి తీసి ఇచ్చినట్టుగా ఏ కబడతా అనే ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం మొట్టమొదటిసారిగా అని చెప్పి మీకు మనం చేస్తాం అన్న నందమూరి తారక రామారావు పేదవాడిని ఏ రకంగా చూడాలని చెప్పే ఆలోచనని ఆచరణాత్మకంగా అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి చైతన్య వేదికని ఎప్పుడైతే పడగొట్టారో వీళ్ళ పైశాచికాన్ని ఎండగడతానే ఉన్నాం మరి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ఏ ప్రజాప్రతినిధి కూడా 4 సంవత్సరాలు అంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ మీద కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తాం విచ్చి చెప్తే లేకుండా మలమల మాడిపోయే పరిస్థితి నుంచి 2019 ఓడిపోయేటప్పటికీ సర్ప్లస్ విద్యుత్ను తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మనం కరెంటు వాడుకుంటున్నాము ఒక బల్బు ఉన్నాడు రెండు బల్బులు ఉన్నాడు 3 బల్బులు మామూలు బల్బుల నుంచి ఎల్ఈడి బల్బులు రకరకాల యొక్క ప్రయోగాల ద్వారా అయినా కూడా ఒక్క యూనిట్కి ఒక్క పైసా కూడా పెంచకుండా 5 ఏళ్ళు పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి దుర్మార్గప పాలన ఎవరిదే అండి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మీ రాష్ట్రంలో రాజధాని ఏదంటే మనకు తెలియదు రైతు లేదనే రాజ్యం లేదనే సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిగా ఆ రోజున పులి చింతల కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను 3 చోట్ల వేదికలు ఏర్పాటు చేసి ప్రసంగించడమే కాకుండా ఈ డెల్టా ప్రాంతంలో స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రైతు పెద్దలందరినీ కూడా తీసుకెళ్ళి ఎందుకంటే స్థిరీకరించబడాలి ఈ యొక్క ఆయకట్టు మరొక పాలమూరుగా మారకూడదు ఈ ప్రాంతం అన్నం పెట్టే అన్నదాత బీటల వారకూడదు అని చెప్పి
भावे आ रोजन पुड़ी मेड गंट कटे आ रोज अधिकार पार्टी उध्यता रही अधिकार अवसर भाव आ रोजना जी अभी अंदर तेस ఈ రోజున పట్టి సీమ లేకపోయినట్లయితే మన అన్నపూర్ణ మన అన్నదాతలైనటువంటి ఈ రైతాంగం ఏర్పడినటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యను అడ్డం పెట్టుకొని ఈ స్కూల్స్ ను బాగు చేస్తామని చెప్పి దాంట్లో 3-4000 కోట్లు స్కూల్ పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకొని అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి. రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి ఇన్సూరెన్స్ ఇవ్వలేనటువంటి రైతులు అడ్డం పెట్టుకుని ఆ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన డబ్బును కూడా అవినీతి చేసినటువంటి రైతు పట్టగొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మాండంగా కూడా కనీసం ఒక మేకు పట్టాలంటే కూడా దిగనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి నిర్మాణాన్ని చేసి పేదవాడికి ఇవ్వడానికి ప్రయత్నంలో భాగంగా 280,000 ఇల్లు పూర్తయితే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని పూర్తి చేయకుండా నిన్నటి దాకా ఇవ్వనటువంటి ఎలక్షన్ల దగ్గరికి వస్తే ఇస్తే ఆ ఓట్లు నీకు వస్తాయి అనుకుంటున్నావా? నువ్వేనయ్యా మా నమ్మకం అని చెప్పి నేను కూడా అనుకుంటా. నువ్వేనయ్యా మా నమ్మకం, మమ్మల్ని గెలిపించడానికి నువ్వు చేసిన పథకాలన్నీ నాకు నువ్వేనయ్యా మా నమ్మకం. మీరు గెలవడానికి ఎవరు అవసరంలా? భస్మాసుడు హస్తంలాగా కింద స్థాయిని గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరు చేసిన పనులు చాలయ్యా. మేము గెలవ ఎంత కష్టపడాలో ఇప్పటి వరకు జరిగిందంతా తంతు ఒక రకం. ఇక రాబోయే రోజుల్లో మనం చేయాల్సింది ఇప్పుడు మనం ఈ బిఎల్ఓలు వార్డు వార్డుకి బూత్ బూత్ బూత్కి వచ్చి వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. నిజంగా మనస్ఫూర్తిగా మన బూత్ కన్వీనర్లంతా కూడా బిఎల్ఏలు బిఎల్ఓల ఎమ్మటే వెళ్ళి ఈ ఎన్ని వెరిఫికేషన్లు ఉన్నాయి, ఎన్ని షిఫ్టింగ్లు ఉన్నాయి, ఎన్ని డెత్తులు ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా చేశారా? అవన్నీ గనక ఖచ్చితంగా చేస్తే రేపు రాబోయే ఎలక్షన్లో మనకి బూతుల్లో చాలా ఈజీగా ఉంటుంది. మనం రేపు రాబోయే రోజుల్లో సైనికులాగా పనిచేసి రాజాగారి విజయానికి తోడ్పడాలని దానికి మేము ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కొలకలూరు గ్రామంలో ఆరో రోజు కొనసాగింది. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమం గొప్పగా ఉందని ప్రజలు కొనియాడుతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టే ఓటమి పాలైందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలను పొందుతుందని చెప్పారు. మరలా ప్రజలందరూ ముఖ్యమంత్రిగా జగన్నే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఇంత స్వచ్ఛందంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాడికి ఇచ్చే సంక్షేమం, ఆ సంక్షేమం డెలివరీ మెకానిజం మీద ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బయటపడి ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేకి లేకపోతే ఎంపీపీకి కానీ ప్రజాప్రతినిధి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం మాకు బాగా అందుతుంది. టైం ప్రకారం డేటు ప్రకారం ఇంటికి వచ్చి ఇచ్చే విధానం చాలా బాగుందని చెప్పటం ఈ ప్రజాస్వామ్య దేశంలో నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది అని మాత్రం ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా మేము కూడా అది ఎలా జరుగుతుంది అని ప్రతి ఇంటికి నేను ఈ కన్నా నియోజకవర్గంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంకెవరూ తిరగని విధంగా ఈ కన్నా నియోజకవర్గంలో ప్రతి ఇంటిని తిరిగిన వ్యక్తిని, ప్రతి ఇంటికి వెళ్ళిన వ్యక్తిని,
పిల్లల చదువుకి విద్యాదీవెన పడతా ఉంది. వాళ్ళంతా పాజిటివ్ బయటపెట్టే చూస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీళ్ళు కూడా మరి ఇదే సమాజ వర్గాన్ని చెంది ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అగ్రకులంలో ఉన్న పేదలకు కూడా సహాయం చేసే విధానాన్ని మెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలా, ఏ ముఖ్యమంత్రి చేయలా. నేను ఓపెన్గా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ సమాజ వర్గానికి ఏమి ఏం న్యాయం జరగల, న్యాయం జరగల. కానీ ఈరోజు నేను గర్వంగా గుండె మీద చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, బ్రాహ్మణ్ కుటుంబాల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారందరికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా మేము సహాయం చేశాం. ఎలా? ఈబీసీ నేస్తం కింద అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి పలుకులు గ్రామంలో గడప గడపే 6 రోజు గడప గడపే ప్రభుత్వం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఎన్నడూ లేని విధంగా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ఎమ్మెల్యే గారికి. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువగా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి ఇటువంటి పథకాలు చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు. వారందరూ చాలా సంతోషంతో స్వాగతం పలుకుతూ వాళ్ళ హర్ష సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. స్థానిక తెనాలి 17వ వార్డు సాలిపేటలో ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలకలు, నోట్బుక్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని, గతంలో కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, లాలా లజపతి రాయ్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు దేశం కోసం, దేశ ప్రజల జీవన విధానం అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రాణార్పణ చేశారని, అలాగే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఇంతవరకు భారతదేశంలో పేదరికం తగ్గలేదని, బడుగు బలహీన వర్గాల హక్కుల పరంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాగే వైసీపీ నాయకులు తాడిపోయిన కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉందని, అలాగే పథకాల పరంగా పేదవారికి సహాయం చేసే విధంగా ముందుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కోదండరామరెడ్డి, వైసీపీ నాయకులు తాళ్ళ కిరణ్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ తుంగా బాలస్వామి, 12వ వార్డు మెంబర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలకి నోట్సులు, పలకలు పంచడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం తెలుగు భాష దినోత్సవ సందర్భంగా, గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మేము ఇవ్వదలుచుకున్నాము. ఆయన మన ఆధునిక తెలుగు భాష నిర్మాతలో ఒకడు, అలాగే విద్యావేత్త, చరిత్ర కలిగిన వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మన దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అలాగే లాలా లజపతి రాయ్, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశలింగం ఇటువంటి వారు ఎంతోమంది దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడ్డారు. మన స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ మనకన్నా కతిమా దేశాలు అభివృద్ధి పథంగా ముందుకు పోతున్నాయి. కానీ మన భారతదేశం కూడా ఇంకా ఇక్కడే ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బడుగు బలహీన వర్గాలని దేశ అభివృద్ధి ముందుకు పోయే విధంగా సూచించాలని కోరుకు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి నాగరాజు గారికి, మా పిల్లలకి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పలకలు, బిస్కెట్స్ ఇవన్నీ ఇవ్వడానికి వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగు భాష దినోత్సవ సందర్భంగా పేద పిల్లలకి పుస్తకాలు, పలకలు పంపిణీ చేయకూడదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.